Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో టీడీపీకి బిగ్ షాక్, వైసీపీలోకి కీలక నేత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ తరుణంలో ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విశాఖ రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పంచకచర్ల రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది. పంచకచర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్తో పాటు పంచకచర్ల రమేష్ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికల్లో రమేష్ బాబు ఎలమంచిల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో విశాఖ రూరల్ ప్రాంతంలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.